హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20 రీఛార్జ్ ఫ్రీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు మీ ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర కనుక లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? ఆఫర్ జోన్ పక్కన ఇక్కడ ఈ రీఛార్జ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లాట్ 25 క్యాష్ బ్యాక్ ఆన్ యువర్ ఫస్ట్ మొబైల్ రీఛార్జ్ అప్ టు 100% ఆఫ్, నో మినిమం థ్రెషోల్డ్ రిక్వైర్డ్. 25 రూపీస్ వరకు 100% క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. 25 కంటే ఎక్కువ చేసుకున్నా కూడా మీరు ఓన్లీ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 25 కంటే తక్కువ చేసుకుంటే మీరు ఎంత అమౌంట్ చేసుకుంటే అంతే వస్తుంది ఫ్రెండ్స్. 20 రూపీస్ చేసుకుంటే 20 రూపీస్ వస్తుంది. 10 రూపీస్ చేస్తే 10 రూపీస్ వస్తుంది. ఓకే, చూసారు కదా, ఎయిర్టెల్, జియో, వడాఫోన్, ఐడియా అండ్ మెనీ మోర్ అన్నీ కూడా ఈ ఆఫర్ అనేది అందరికీ వర్తిస్తుంది, ఏ నెట్వర్క్ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్పే అడుగుతుంది, ఇక్కడ రీఛార్జ్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఇక్కడ, ఇది జియో ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అమౌంట్ అనేది అడుగుతుంది. సో నేను 25 కంటే చూడండి, పైన అప్ టు 25 ఫోన్పే క్యాష్ బ్యాక్ అనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అని వస్తుంది. సో మనం 25 కంటే మినిమం అమౌంట్ అనేది తక్కువ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు 25 కంటే అమౌంట్ తక్కువ తెలిస్తే చేయొచ్చు, లేదంటే వ్యూ ప్లాన్స్పై క్లిక్ చేసుకొని ఆఫర్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 21 రూపీస్ ఉంది. 20 చేస్తే 50 రూపీస్ వస్తుంది, 21 చేస్తే 1 GB డేటా అనేది వస్తుంది. సో 21 పై క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్పే నుంచి అమౌంట్ పెట్టండి. గిఫ్ట్ వాడిస్ 21 రూపీస్ ఉంది, అక్కడ కట్టయిపోతుంది. పే అని కట్టాలి. ఒకవేళ వాలెట్స్ లేకపోతే ఇక్కడ మీ భీమ్ యూపీఐ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, లేదంటే మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఓకే చేసుకొని పేపై క్లిక్ చేసి మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది, రీఛార్జ్ పెండింగ్లో ఉంది. ఓకే, సక్సెస్ఫుల్ రీఛార్జ్ అయిపోయింది. 21 అది మొబైల్ రీఛార్జ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రిసీవ్డ్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అని వచ్చింది. సో మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, రిసీవ్డ్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అని వచ్చి మనకి మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ వాచర్ అప్డేటెడ్, 50 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, మెసేజ్ కూడా వచ్చింది, 21 రూపీస్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు. రీఛార్జ్ మనకి 21 కట్ అయిపోయింది. గిఫ్ట్ వాచర్ వాల్యూ మళ్ళీ 50 రూపీస్ ఉండేది పాతది, సో మళ్ళీ 50 అయిపోయింది. ఓకే, ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ చెక్ చేసుకుని తెలిసిపోతుంది. నేను ఫోన్పే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ట్రాన్సాక్షన్పై క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అని చెప్పి మన నెంబర్ వచ్చింది. 21 రూపీస్ డెబిటెడ్ ఫ్రమ్ అని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. అండ్ క్రెడిటెడ్ టు ఇక్కడ చూడండి వాలెట్ చూపిస్తుంది. సో మనకి వాలెట్ నుంచి 21 రూపీస్ రీఛార్జ్ కట్ అయింది. క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ చూసారా, 21 అది మనకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రీగా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు 25 రూపీస్ వరకు. సో ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.